కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ తాము ప్రవేశపెట్టినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి. భూపాలపల్లి బీజేపీ అభ్యర్థి చెందుపట్ల కీర్తిరెడ్డి గెలుపు కోసం వరంగల్ రూరల్ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో భూపాలపల్లి బీజేపీ అభ్యర్థి చెందుపట్ల కీర్తిరెడ్డిని గెలిపించాలంటూ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి బీజేపీ పార్టీ పువ్వు గుర్తుని వ్యక్తిగత మరుగుదొడ్లు ఇచ్చి మహిళల గౌరవాన్ని పెంచింది బీజేపీ పార్టీ అని, ఇంటింటికి ఉచిత గ్యాస్ కనెక్షన్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం బీజేపీ పువ్వు గుర్తు ఇచ్చిందేనని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి, తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ప్రతి ఒక్కరికి నెలకు 5,000 చొప్పున పెన్షన్, డిగ్రీ చదువుతున్న అమ్మాయిలకు 50% రాయితీతో స్కూటీ, బీటెక్ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్, ఇలాంటి ఎన్నో పథకాలను అమలు చేస్తుందని, కాబట్టి బీజేపీ పువ్వు గుర్తుకు ఓటు వేసి కీర్తిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. బంగారంతోనే మంగళసూత్రం కూడా మేమే అందిస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్నటువంటి బాలికలందరికీ కూడా ఉచితంగా సైకిల్ పంపిణీ చేస్తాం. డిగ్రీ ఆ పై స్థాయి చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడా 50% రాయితీతోనే స్కూటీలు అందజేస్తాం. డిగ్రీ ఆ పై స్థాయి చదువుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ల్యాప్టాప్లు అందిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక మెగా డిఎస్సీ వేసి 6 నెలల్లో 25,000 టీచర్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నాం. ఎవరెవరైతే టెంపరీ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాము. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి, తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి ఒక పార్టీగా భారతీయ జనతా పార్టీ, జైలుకి వెళ్ళినటువంటి ప్రతి ఉద్యమకారి కూడా 5,000 రూపాయలు పెన్షన్ అందిస్తామని చెప్పేసి హామీ ఇస్తా ఉన్నాం. ఈ రకంగా ప్రతి వర్గాన్ని ఆకట్టుకునే విధంగా సకల జనుల అభివృద్ధి కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజా మేనిఫెస్టోను పెట్టింది, ప్రజల ముందు ఉంచింది. తప్పకుండా ప్రజల నుంచి సంపూర్ణమైనటువంటి ఈరోజు ఆదరణ లభిస్తుందని చెప్పేసి మాకు విశ్వాసం.